బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల లొల్లి కొనసాగుతోంది. రెండు టీచర్ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనుంది. అయితే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సవాల్గా మారింది. ఈ క్రమంలో పంచాయతీ తీర్చేందుకు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆ పార్టీ తర్జన భర్జన పడుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల పంచాయతీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. రెండు టీచర్ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నిక జరగనుంది. అయితే అభ్యర్థులు ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక బీజేపీకి ఒక సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో పంచాయతీ తీర్చేందుకు తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై పార్టీ తర్జన భర్జన పడుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అయితే బీజేపీలో ఈ ఎమ్మెల్సీకి పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం ఒక కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి టికెట్ ఇచ్చే యోజనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి గతంలో కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా ఇస్తారనే ప్రచారం జరిగింది విస్తృత స్థాయిలో. ఆయన కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ఇక్కడ బడా నేతగా చెప్పుకునే ఇద్దరు బడా నేతలలో ఒక బడా నేతతోని ఢిల్లీలో కూడా లాబింగ్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సదరు కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి టికెట్ ఇచ్చే యోజనలపైన కూడా ఇప్పటికే పలు భిన్నాభిప్రాయాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది ఒక ఐడియాలజికల్ పార్టీ, సిద్ధాంతపరమైన పార్టీలో ఎవరో వలసలు వచ్చిన వారికి ఇలా సీట్లు ఇవ్వడం అనేది అది కాంగ్రెస్ పార్టీ తీరుగా ఓవర్ నైట్ జాయిన్ అయిపోయి టికెట్ తెచ్చుకోవడం అనేది కాదు. దీని వెనకాల ఖచ్చితంగా కూడా హైకమాండ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంతమేరకు సంఘ పరివార రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే హైకమాండ్ కు పలు సంఘాల ఫిర్యాదు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ఇన్ఛార్జ్ ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా హైదరాబాద్ రానున్నారు. సో ఈ రెండు టీచర్ స్థానాలకు దానికి సంబంధించి ఆయన ఒక కీలక డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు. అయితే ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండతో పాటు అలాగే ఈ టీచర్ స్థానాల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో పాటు పలువురు నేతలతో ఒక కమిటీని కూడా బీజేపీ పార్టీ వేసింది. అయితే ఈ నెల 2వ తేదీన అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ అది వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం అభ్యర్థులపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడమే అని కూడా తెలుస్తోంది. అయితే ఇది ఎటు చూసి కూడా ఇది మళ్ళీ అసలు కార్పొరేట్ ప్రతినిధి దగ్గరికి కూడా ఆగుతుందనేది కూడా ఇన్సైడ్ ఒక టాక్ అయితే నడుస్తుంది పార్టీలో. అయితే ఇక కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారికి కాకుండా హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ స్కూల్ ఓనర్ సీట్ ఇవ్వాలని కమలం పార్టీ అంటే దాదాపు డెసిషన్ తీసుకున్నట్లు కూడా చర్చ జరుగుతుంది. దీనికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, తపస్ ఏబీపీ సంఘాలతో పాటు పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. సో దీనికి అథెంటిసిటీ అయితే లేదు, ప్రచారంలో అయితే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ టీచర్ సెగ్మెంట్ లో ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధి ఉండగా మళ్ళీ కరీంనగర్ సెగ్మెంట్ లో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టీచర్ సెగ్మెంట్ లో కార్పొరేట్ ప్రతినిధికి టికెట్ ఇవ్వడం సంఘ నిబంధనలకు విరుద్ధమని కూడా వారు వాదిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధి తరఫున
सरकार स्कूल टीचर प्रचार चेयरने वो प्रश्नारो अट इस्ते आय तरफ प्रचार चयबोमान वारंत संघ ने तेलिचन प्रस्तम प्रचार आयन को ग्राड्युएट स्थाना की टिकेट इस्ते तमक इबंधी लेदी वादिस्तो अट देम टाइम का बीजेपी राष्ट्र इंचार्ज हैदराबाद रानुन्नारु पार्टी मुख्य नेतलतो एमएलसी एन्निकलपै मेंबरशिप पै कीलक डिसिजन तीसुकोनुन्नारु ई नेपथ्यंलो एमएलसी टिकेट्ल अंशंपैन आयनकु फिर्यादु चेसेंदुकु पलुवुरु रेडी अवुतुन्नट्लु कूडा चर्च नडुस्तोंदि मोत्तानिकि पार्लमेंट एन्निकल संदर्भंगाने चूस्तुन्नामु चाला मंदि आशावोलु ओक्कोक्क पार्लमेंट कान्स्टिट्युएंसी नुंचि कूडा प्रत्येकंगा नलुगुरु ऐदुगुरु आशावोलु पोटी पड्डारु चिवरिकि बीजेपी वास्तविकंगा चूसुकोवालंटे बीजेपी मोन्न जरिगिन पार्लमेंट एन्निकल्लो दादापु 10 సీట్లు గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్ తో ఉంటే కాకపోతే నేతలు కూడా ప్రచారంలో భాగంగా కూడా ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక ఎట్ ది సేమ్ టైం దేశ భవిష్యత్తు అలాగే ప్రధాని మోదీ ని చూసి ఓటు వేయండి దేశ అభివృద్ధిని చూసి ఈ 10 ఏళ్ల పాలనలో అంటూ కూడా ప్రచారం చేశారు కానీ అక్కడక్కడ కూడా వలస పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడము సొంత క్యాడర్ వాళ్ళు వెళ్లి అక్కడ ఎవరు కూడా సపోర్టివ్ గా లేకపోవడము సో దీంతో కొన్ని సీట్లు కూడా ఒక 2-3 సీట్లు కూడా బీజేపీ కోల్పోవలసి వచ్చింది సో ఎట్టి చేసి ముందుగా అనుకున్నట్టు ఈ ఐడియాలజికల్ పార్టీలలో డెఫినెట్ గా సంఘతో పాటు ఒక హైరార్కీ ఉంటుంది ఆ హైరార్కీ బేస్ గానే కూడా మెరిట్ బేస్డ్ క్యాండిడేట్లు అనేది ఎంపిక ఉంటుంది కానీ ఇట్ ఈస్ సేమ్ టైం ఈ మోడర్న్ పాలిటిక్స్ లో కాలమాన పరిస్థితుల దృష్ట్యా కూడా బీజేపీ కొంచెం మోడరేట్ కూడా అవుతుంది మోడర్న్ కూడా అవుతుంది ఇటీవల కాలంలో కానీ సిద్ధాంతాన్ని మాత్రం ఎక్కడ పక్కన పెట్టలేదని కూడా పార్టీ పెద్ద నేతలు కూడా తరచుగా కూడా ప్రకటిస్తున్నారు కానీ మరి ఈ ఎమ్మెల్సీ టికెట్ల వివాదము ఎలా సమీపిపోతుంది ఈ రోజు సునీల్ బన్సల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది వైశాలి.